హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం ఎంత టేస్టీ అయిన ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పౌడర్ అండి. ఇవి చేపలు, వీటిని ఫ్రై కోసమే యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆ ఫిషెస్లో వేసేసుకోవాలండి. ముందుగా ఫిషెస్ బాగా శుభ్రం చేసేసుకోండి. ఉప్పు, పసుపు, పెరుగు వేసి బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ మసాలా మొత్తం అన్ని ఫిష్ పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఈవెన్గా అప్లై చేసేసుకోండి. కొంచెం జాగ్రత్త, ముళ్ళులు ఉంటాయి, గుచ్చుకుంటాయి. చూసారు కదా, మొత్తం బాగా అప్లై అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ మసాలా అంతా ముక్కకి అబ్జర్వ్ చేసుకునేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇవి మ్యాగ్నెట్ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, అలా ఫిష్ పీసెస్ని అలా పెట్టేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. వీటిని స్పూన్ సహాయంతో, స్పూన్ కన్నా ఫోర్క్ బాగుంటుందండి, ఫోర్క్ సహాయంతో సెకండ్ వైపు టర్న్ చేసేసుకోండి. స్పూన్తో అయితే కొంచెం ఫిష్ డిస్టర్బ్ అయిపోతుంది, ఫోర్క్ తీసుకోండి. ఫోర్క్ అయితే బాగుంటుంది మనం టర్న్ చేసుకోవటానికి. చూసారు కదా, వీటిని మనకి కావాలి అంటే అలా మసాలా అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. మనం డైలీ 1 పీస్ అన్న ఫ్రై చేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా 1 అవర్ పెట్టేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. చూసారు కదా, ఫోర్క్ అలా గుచ్చంగానే అలా లోపలికి దిగాలండి. ఫిష్ ఫ్రై అయిపోయింది, చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుందండి. వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగతా ఫిషెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఫిషెస్ మీద కొద్దిగా కొత్తిమీర. ఎంతైనా డెకరేషన్ చూసి కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కదా, మనం కొంచెం ఇలా అరేంజ్ చేసిస్తే కొంచెం ఎక్కువ లైక్ చేస్తారు. అందుకోసం దాని మీద కొంచెం గరం మసాలా పౌడర్ జస్ట్ అలా స్ప్రింకిల్ చేయండి చాలు, కొద్దిగా అలా చల్లండి. దీన్ని ఆనియను, లెమన్ ఇవన్నీ పెట్టుకొని గార్నిష్ చేసుకోవచ్చండి. చూసేదానికి కూడా చాలా యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా, ఈజీ అయినా, ఎంతో యమ్మీ యమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. చాలా ఈజీగా అయిపోతుంది, ముక్క కూడా డిస్టర్బ్ అవ్వకుండా వస్తుంది. దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కానీ సారీ అండి, ఈ ఫిష్ నేమ్ నాకు తెలీదు, మీకు తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.